हेलो व्यूवर्स, वेलकम टू फूड स्पार्क। ఈరోజు నీలగిరి చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ నూనె తీసుకోనండి. దాంట్లో 2 దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, అది ఫ్లవర్ స్టోన్ అంటున్నానండి, నాకు తెలుగులో పేరు తెలుస్తలేదు. 1½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి, మీకు మాడిపోయేటట్టు ఉంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. దీని పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు బాగా వేగింది, నేను 2 ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయండి. చికెన్ వేసుకుంటున్నాను, నేను ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాను అండి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఉప్పు అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి, హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇప్పుడు నీళ్ళంతా వదిలింది, 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి నేను బాగా సాటేజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టానండి, మొత్తం 8 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నాను అండి. దానికి 2 టమాటాలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా నేను వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా పేస్ట్ కావాలని ఏం లేదండి, పచ్చా పచ్చాగా ఉంటే కూడా చాలు. ఇప్పుడు నీలగిరి పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, 2 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని మెత్తగా రుక్కుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయింది, దీన్ని కూడా మనము కలుపుకుందాము. దీన్ని బాగా కలుపుకోండి, చికెన్లో పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారపొడి, కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటానండి. ఇది హై ఫ్లేమ్లోనే ఉందండి. ఇప్పుడు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలు చాలా పెద్దగా ఉందండి, అందుకని కలపడం కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను, హై ఫ్లేమ్లోనే ఉందండి. దీన్ని కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేయండి. ఇప్పుడు చూస్తే అంటే ముక్కలంతా వేగింది, కానీ వాటరీగా ఉంది. మనకు సెమీ గ్రేవీ కావాలి, అయితే దానికి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయాలండి, మూత పెట్టనక్కర్లేదు. ఇప్పుడు చూసారంటే నూనె అంతా బయటకు వచ్చింది, చికెన్ రెడీ అయింది. నేను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చపాతీతోటి రైస్ తోటి చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ రెడీ అయిందండి, మీతో ఇంకొక రెసిపీలో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ.